అందరికీ నమస్కారం. కథ వేరుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా అంటే నేను అందరికీ, మా అందరికీ ఎందుకు అంత ప్యాషన్ అంటే, జీవితాంతం అంటే మన కొడుకు కొడుకు అలా కొడుకు కొడుకు మన ముత్తాతలం అయిపోయినా కూడా జీవితాంతం అంటే ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండేది ఏకైక దేవన ఉన్నదంటే అది సినిమానే. సో ఈ వస్తువులు అవి ఇవి ఖరాబ్ అవుతూ ఉంటాయి, అన్నీ అవుతూ ఉంటాయి, కానీ సినిమా మాత్రం ప్రింట్ ఎప్పటికీ ఉంటేనే ఉంటుందన్నమాట. సో దట్స్ ద పవర్ ఆఫ్ సినిమా అన్నమాట. సో అలాంటి సినిమా మీద మేము ఎంతో ప్యాషనెట్గా సినిమాలు, లైక్ ఒకటి సినిమా వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఇంకా చేస్తూనే ఉంటాం, ఎందుకంటే మా ప్రయత్నం ఎప్పటికీ ఆగదు. అందులో విజయ్ అన్నది, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కవ్వింత అని ఒక సినిమాతోని ఎప్పుడో పరిచయమైన విజయ్ అన్న. సో ఎప్పటి నుంచో ఆయన స్ట్రగుల్ చూస్తున్నాను. సో ఇప్పుడు ఈ స్థాయి వరకు అంటే ఈరోజు అన్వేషి అనేది నేను మొన్న లాస్ట్ టైం నేను అడిగిన సార్, మన గణపత్ సార్ మొన్న నేను అడిగిన విజయ్ అన్నని, అన్న ఏందన్నా అంటే సినిమా ఇట్లా రిలీజ్ చేస్తున్నా సో 17th కంటే అదేందన్నా ఇంకా తెలియలేదు నాకు అని. అంటే ఇందాక మీరు 1.5 crore ఖర్చు పెట్టిర్రు అని చెప్పేసి అన్నారు, బట్ 1.5 crore ఖర్చు పెట్టినా కూడా ఇంకా 10 మందికి తెలియాలి అని చెప్పేసి ఇంకా తపన పడుతున్నారు. ఇంత పెద్ద సెట్, ఇంత పెద్ద లైక్ ఇంత పెద్ద సెట్ వేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇందాక అన్నట్టుగా 4 crore సినిమాకి పెట్టిన తర్వాత 1.5 crore పబ్లిసిటీకి పెడుతున్నారంటే కేవలం కారణం సినిమా మీద ఉన్న ప్రేమ అండ్ ప్రజల మీద మీ ఆడియన్స్ మీద ఉన్న నమ్మకంతో ప్రొడ్యూసర్ పెడుతున్నారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎంతోమంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ ఆంధ్రాల ఒక బీర్ ఎంత ఉంటుందన్న? ఒక బీర్ ఎంత సంపాద? సో సరే 150, 120 వాటెవర్. సో 150 ఒక బీర్ వేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బీర్ ఉన్నది, ఇక్కడే ఒక మనిషి ఏమో కొంచెం ఆకలితో ఉన్నాడు. సో ఇక్కడ బీర్కి పైసలు కడతామా లేదంటే ఇక్కడ ఆకలితో ఉన్న వాడికి పైసలు కడతామా, వానికి తిండి తినిపిస్తామా అని అంటే అందులో ప్రతి ఒక్కరూ నాకు తెలిసి ఒక 70-80% ఆకలి ఉన్న వారికి ఆకలి తీరుస్తాం అని చెప్పేసి అంటారు కదా. సో సినిమా తీసాం కాబట్టి, అన్వేషి అనే సినిమా తీసినాం కాబట్టి దీనికి ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది కష్టం ప్రొడ్యూసర్ డబ్బులు అండ్ ఇలా కష్టము ఒక ప్యాషన్గా తీస్తున్నా అంటే ఒక నమ్మకంతో తీసాము. సో మీరు అదే 150 బీర్కి ఖర్చు పెట్టే పైసలు మీరు ఒకవేళ సినిమా ఖర్చు పెడితే ఇంతమంది జీవితాలు బాగుపడతాయి, అది ఒక్కటి దిమాగ్లో పెట్టుకొని వెళ్ళి సినిమా చూడుర్రి. సింపుల్ లాజిక్, ఇంకెక్కువ ఏం చెప్పాను. ఎందుకంటే ఇందాక చాలా మాది మేమే ఎంకరేజ్ చేసుకుంటాం, మేమేం తోపులం కాదు. ఇప్పుడు నేనేం పెద్ద తోపు కాదు, నేను బిగ్ బాస్ ఏదో రియాలిటీ షోలో చేసేసి ఈరోజు సినిమాలు చేసుకుంటూ కింద మీద పడుతూనే ఉన్నా ఇంకా. సో ఒకప్పుడు బిగ్ బాస్లో నేను ఒక మాట చెప్పి ఉండే, ఆ హ్యాపీనెస్ ఎట్లుంటుందో చెప్తా. నాకు 3 సినిమాలు అయిపోతున్నా, 3వ సినిమాకి జనాలు వెళ్ళిర్రు. సో మిస్టర్ ప్రెగ్నెంట్కి వెళ్ళినప్పుడు హౌస్ఫుల్ ఉన్నప్పుడు నా కళ్ళల్లో వాటర్ వచ్చినాయి, అంటే కళ్ళల్లో మొత్తం ఏడ్చేసిన నేను. అరే హౌస్లో ఉన్నప్పుడు చెప్పిన నాకు థియేటర్ హౌస్ఫుల్ ఉంటే చాలు. మా నాన్న ఒకప్పుడు థియేటర్కి వెళ్తే 4 ఉండేటోళ్ళు, 5 అసలు టికెటే దిగేది కాదు, నో షో అని చెప్పేసి ఉండేది. అలాంటి స్టేజ్ నుంచి మెల్లమెల్లగా ఒక 10 మందికి తెలిసేలా అయినా. సో ఎప్పుడైనా కానీ విజయ్ అన్న ఇంకొకసారి, సో ధైర్యంగా ఉండు, టైం వస్తుంది. ఎందుకంటే చైతన్య అన్న వద్దు మైక్ లాక్కోకు, నేను నీకన్నా బలం ఎక్కువ నాకు. సో చైతన్య అన్న హవా అనే సినిమా చేసిండు, అప్పుడు ఎవరు తెలియదు అసలు సినిమా వచ్చిన విషయం కూడా తెలియదు హవా అనేది. బట్ అదే చైతన్య అన్న ఈరోజు సరెండర్ ద బాటిల్ అన్నప్పుడు సురేందర్ ఎవడరా అంటాడు. సో ఆ స్థాయికి ఎదిగిండు కాబట్టి, అంటే యూట్యూబ్ నుంచి సినిమాలు చేసుకుంటూ ఒక సక్సెస్ వచ్చింది ఆయనకి ఈరోజు. సో ఇలా ఎంతోమంది కళాకారులు ఒక సినిమా మీద ప్యాషన్తో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇందాక ఒక చిన్న ఎగ్జాంపుల్ మైండ్లో మళ్ళీ పెట్టుకోండి, ఏ దేనికైనా లోన్ ఇస్తారు కానీ సినిమాకి లోన్ ఇవ్వరు. మొన్న HDFC బ్యాంకు వాళ్ళు ఎవరో ఫోన్ చేసిర్రు, చేస్తే నా పబ్లిసిటీకి పైసలు కావాలి లోన్ ఇస్తారా అని అడిగిన, ఇయ్యనన్నారు. ఎందుకు ఇయ్యరు, ఏవో కారుకి ఇస్తాం లోన్ అన్నారు. కారు గుద్దుతే పోతే పుట్టుక్కుమంటుంది, మళ్ళీ అదే కారు 10 సంవత్సరాలు అయితే మొత్తం మూలకు పడుతుంది, పాత ఇన్ప సామాన్లకు వేసేయాలి. కానీ సినిమా మాత్రం జీవితాంతం ఉంటుంది కదా, జీవితాంతం సినిమాకి ఎందుకు లోన్ ఇయ్యరని అడిగిన. సో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. సో మళ్ళీ మీరు ఒకవేళ ఇలాగే మళ్ళీ నరేంద్ర మోడీ గారు బియర్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ రాజకీయాల్లో ఎవరెవరు పెట్టాలి. ఓకే, సో నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటా, సో లోన్ ఇవ్వాలని కోరుకుంటానా. సో ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కోరుకుంటున్నాను, సినిమాకి కూడా లోన్ ఇవ్వాలి ఎప్పుడన్నా పబ్లిసిటీకి పైసలు లేకపోతే. ఇది నేను నా హంబుల్ రిక్వెస్ట్. ఇది మన HDFC బ్యాంకులు ఫోన్ చేస్తే అదే చెప్పిన, జీవితాంతం ఉండేది సినిమానే మీ దగ్గర పెట్టుకోండి. HDFC మీద HDFC పేరు మీద రాసిస్తాం కావాలంటే సినిమా మొత్తం.
సో అది అంటే హెచ్డిఎఫ్సి అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, మళ్ళీ చెప్తున్నా. సో అన్వేషి అనే సినిమా 17th November 17th రిలీజ్ అవుతుంది, అందరూ వెళ్ళాలి. అండ్ అన్న మన డైరెక్టర్ విజయ్ కన్నా అన్న, విజయ్ అంటే ఏంటిదన్న, పెద్ద పేరా? అయితే వద్దు, విజయ్ కన్నా అన్న ఇందాకే చెప్పింది నాతోని. సో నాతో కేజీఎఫ్ అనే సినిమా తీస్తా అన్నాడు ఇందాక. సో కింద క్యాప్షన్ వచ్చేసి కింగ్ ఆఫ్ గోల్డ్ ఫిషర్ అంట. సో అది కింగ్ ఆఫ్ గోల్డ్ ఫిషర్ అని చెప్పి క్యాప్షన్ చేంజ్ చేసిండు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మన అందరం కలిసి సినిమా చేస్తున్నాం. సో అయిపోయింది అన్న కాంట్రవర్సీ, మన విజయ్ కన్నా అన్న కేజీఎఫ్ అనే సినిమా చేస్తున్నాడు. మళ్ళీ రాన్న, నువ్వు ఎవరో తెలియద్దు అన్నారు, ఇప్పుడు తెలిసిపోయింది అన్న. సో ఇంకా నెక్స్ట్ మన చైతన్ భరద్వాజ్, నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ దాయిగా పక్కకు రాయిగా, నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ చైతన్ భరద్వాజ్. మేము సినిమా లేనప్పుడు ఆయన RX100 సినిమా తీయకముందు నుంచి మేము అందరం కలిసి లైక్ మా స్టూడియోకి వెళ్ళేవాడిని, ఒక పాజిటివ్ వైబ్ అతను స్టూడియోకి వెళ్తే. సో ఇలా ఎంతో ప్యాషనెట్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నేను కానీ చైతన్య అన్న కానీ సంపూర్ణేష్ బాబు అన్న కానీ లేకపోతే మన చైతన్య అన్న అండ్ అశ్విన్ అన్న, సో అందరం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం మేము. ఒక 10 మందికి తెలియాలి మా సినిమా ముందుకెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మేము. మా మీద ఏదో ట్రోల్ చెత్తు ఉంటాయి, ఎవరో ఏదో అంటారు, ఏదో అంటారు, అవన్నీ భరిస్తూ కింద మీద పడుతూ, ఇందాక మీరు అన్నట్టుగా సార్ డిస్ట్రిబ్యూటర్స్ రారు అది ఇది అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు మీరు మీ లోపల ఉన్న ఒక ఇది చెప్పుకున్నారో అలాంటివి కూడా ఫేస్ చేసిన రోజులు ఉంటాయి మాకు. సో అవన్నీ దాటుకుంటూ మేము ముందుకు వెళ్తూనే ఉంటాం, ఎందుకంటే మాకున్న సినిమా మీద పిచ్చి అలాంటిది. సో అందరూ అన్వేషి అనే సినిమా 17th November రోజున చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ వన్ మోర్ లాస్ట్, అది బ్యాంక్లో నియండి. థ్యాంక్ యూ.